मंचुरा सो इला बिनोमो हानेस्ट ट्रेडिंग ऐप गुरिंचि ఈ యాప్ మీరు ప్లే స్టోర్ లో అండ్ యాపిల్ యాప్ స్టోర్ లో కూడా దొరుకుతుంది జల్దీ పోయి డౌన్లోడ్ చేసేయండి దీంట్లో మీరు స్టాక్స్ గా ఇన్వెస్ట్ చేయొచ్చు లైక్ గూగుల్ ఆర్ అమెజాన్ కంపెనీస్ లాంటి వాటిలో అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ రేటింగ్ పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో అనేది గ్రాఫ్ లో చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ట్రేడ్ కి 700 రూపాయస్ ఇన్వెస్ట్ చేశాను అనుకుందాం దాని రేటింగ్ ఎట్లా పెరుగుతుందో ఎట్లా తగ్గుతుందో అనేది గ్రాఫ్ లో చూద్దాం లెట్స్ సీ रेटिंग तग्गुतुंदी बट एंड आफ् द डे मन प्रॉफिट्स अयिते वस्तायि आ प्रॉफिट्स अंटे मनमु मन अकौंट लो डिपाजिट चेसुकोवडानिकी विद इन 24 अवर्स लो मनम डिपाजिट चेसुकोवाली बाय लिंकिंग अप विद योर पेटीएम और बैंक अकौंट तो मनम कैश नि विड्रा चेसुकोवच्चु सो गाइस दींట్లో मिनिमम अमौंट 50 రూపాయస్ ఇన్వెస్ట్ చేయాలి కింద నా ప్రోమో కోడ్ కనిపిస్తుంది కదా దాని కిట్లా మీరు యూస్ చేశారంటే అది డబుల్ అవుతుంది అండ్ కింద డిస్క్రిప్షన్ లో మేము బినోమో యాప్ లింక్ ఇచ్చినాం జల్దీ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి అండ్ 65000 రూపాయస్ మీకు డెమో అకౌంట్ లో ఉంటుంది సో what are you looking at go and download it right now ఎట్లుంది ఎంత ముద్దుగున్నావు తల్లి థాంక్స్ అమ్మా అగో రెడ్ చూడు అరే మా ఏందే గది నాయన వచ్చిండే ఎప్పుడొచ్చిండు పొద్దుగాల వచ్చిండా ఇప్పుడొచ్చిండా లేలే నాయనగారు బేటా అగో నీ దోస్తు పొద్దుగాల్ని వచ్చి చేసిండు ఏ టైగర్ హ్యాపీ బర్త్డే అరే ప్రణయ్ బాబు ఎప్పుడు వచ్చినావురా అరే ప్రణయ్ బాబు ఏంద్రా ఇదంతా అరే ఏంది ఇగో క్రెడిట్ టు డెబిట్ అంతా నాకు కాదు నీ జాన్ నీ బేబీ నీ గర్ల్ ఫ్రెండ్ శుశుకే మొత్తం నా పోరి సూపర్ రా ఏం సూపరో ఏందో నైట్ నుంచి అది తీసుకునిరా అది చెయ్యి ఇది చెయ్యి అని అక్కడ కూర్చుని ఓ ఆర్డర్లు అమ్మా 100 మెసేజ్లు 1000 కాల్స్ ఏదో ఇంకా నైట్ అంతా కష్టపడితే ఇవి దొరికాయి సర్లే నా పోరికి ఒకసారి ఫోన్ కలిపి మాట్లాడాలి అవును మన గ్యాంగ్ అందరూ వీడియో కాల్లో వస్తా అన్నారు సరే రేయ్ మన గ్యాంగ్ మాత్రమే సరే शिशु बेबी हैप्पी बर्थडे वंदना थैंक यू डार्लिंग्स आई मिस यू हौ गा पोरोन पेरेन बेटा मन रात्रि नीक फुड तेच्चिच्चिन चूडु गदेदो वस्तदे रेड्डी रेड अंटारु कदा गायन रालेदा गा पिल्लगाडु गल सीनियर्स तो बिजी उन्नाडुलेमा गट्लना Now that's an understatement మా రావే ఏనక వన్నొద్దలే బిడ్డ నేను స్వీట్ చేసిన గద్దింటలే మీకు తీసుకొస్తా ఆగురి శిశు నీకే కూడా ప్రణయ్ గడ్కే పెడుతున్నా గడ్ తినేదాకా పంపియ్యాల తిను శిశు వాటరా అమ్మ ప్రణయ్ నేను వంట చేస్తా లంచ్ చేసిపోనానా హా సరే అండి అబ్బా శిశు బేబీ క్రేజీ ఉంది అసలు థాంక్యూ సో మచ్ పొద్దుగాల గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించినా సూపర్ బేబీ నువ్వు హలో శిశు గారు కొంచెం మా గురించి కూడా మొక్కండి ఆ పూజలు రాతలేవో మా గురించి కూడా చేయండి కొంచెం నీ పైన ఎందుకు చెప్పాలరా నేను ఫ్రెండే కదా సరే సరే శిశు వీడి కోసం అంటే కూడా మొక్కవే పరీక్ష పాస్ కావాలి బీటెక్ అవ్వగానే మంచి పిల్ల దొరకాలి అని మొక్కేవే వందన అది పిల్ల పెళ్లి లాస్ట్ లో ఒక్కసారి అనవా ఏందిరా అదే పెళ్లి ఒక్కసారి అనవా ఓ అదా శిశు మంచి పిల్ల రావాలని వీడి కోసం మొక్కవే సరే వందన సరే ప్రణయ్ వందన చెప్పినట్టు గట్టిగానే మొక్కుతాలే సరేనా రేయ్ నిన్నేరా అది నీకు ఓకే అయితే నాకు ఓకేనే కదా అదొకే అంటే నీకు ఓకే అనడం ఏంది నీ అమ్మ దొరికిపోయా అంటే అది తను మొక్కుతా ఉంది కదా దానికి ఓకే అంటనా సరే సరే బాయ్ మరి అందరికి సరే శిశు ప్రణయ్ బాయ్ బాయ్ శిశు అరే అవులే బాల సముద్రంగా బాద్షావి నీకెందుకురా పిల్లా గిల్లా బీటెక్ అవ్వగానే క్యూ కడతారా నీకోసం వందనా క్యూ కట్టేటోళ్ళంతా మా డాడీ ప్రాపర్టీ చూసి మా డాడీ పైసలు చూసి వస్తున్నారు కానీ నాకు అలా ఇష్టం లేదు నా మనసుకు నచ్చాలి నేను లవ్ చేసి నేనే ఓకే చేసి పెళ్లి చేసుకోవాలి చాలా శకలు ఉన్నారా నీలో అవు మీ అమ్మ నేను ఒప్పుకుంటారా రా అందరూ ఓకే కానీ మా డాడీకి కొంచెం క్యాష్ ప్రాబ్లం కానీ మా అమ్మ చూసుకుంటుంది అనుకో అయినా అన్ని సెట్ చేయడానికి నువ్వు ఉన్నావు కదా ఉంటాననుకో నా హెల్ప్ నీకు ఎప్పుడు ఉంటుందిరా కానీ నాకు ఈ లవ్వులు ఇంట్లో గొడవలంటే ఇవన్నీ నాకు నచ్చవురా ఏ కూల్ కూల్ అవన్నీ ఎప్పుడో జరిగేవి కదా ఈరోజు నీ బర్త్డే హ్యాపీ ఉందాం సరేరా అమ్మ స్వీట్ చేసింది తీసుకొస్తా సోఫాలో కూసో ఆకాష్ గడి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అమ్మో టైగర్ చూస్తే సంపేస్తుంది ఇప్పుడు నన్ను ప్రణయ్ అరే ఆకాష్ 1 minute రా ఏమైందిరా ఎలా ఉంది టైగర్ కూల్ అయిందా గిఫ్ట్ ఇచ్చినావా లేదురా కేక్ కట్ చేసింది ఇప్పుడే ఓ కూల్ అరే యాక్చువల్లీ వీడియో కాల్లో నిన్ను కూడా తీసుకుందాం అనుకున్నారా కానీ వందన బాగా స్ట్రెస్ చేసి చెప్పిందిరా మన గ్యాంగ్ మాత్రమే అని సారీరా ఛా నా బ్యాడ్ టైం చూడు పోయిపోయి బర్త్డే ముందే గొడవ జరగాల ఛాన్స్ ఉంటే గిఫ్ట్ ఇవ్వు విష్ చేసినా అని చెప్పు అరే అరే నువ్వేం బాధపడకరా గిఫ్ట్ నేను పక్కా ఇస్తారా వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టినా కొంచెం చూసి రిప్లై ఇవ్వమను అరే టైగర్ వస్తుంది మళ్ళీ మాట్లాడతా బాయ్ ఇగోరా తిను తినురా ఓకే వందనా నీకు సర్ప్రైజ్ సర్ప్రైజా ఏందిరా ఇదిగో మాల్ గిఫ్ట్ ఏంద్రా ఇది అది తిట్టొద్దు ప్లీజ్ నీ బర్త్డే కదా ఆకాష్ విష్ చెప్పి గిఫ్ట్ ఇవ్వమన్నాడు బా ప్రణయ్ సారీ రా ఆకాష్ విషయం మాట్లాడే మూడు ఇంట్రెస్ట్ అస్సలు లేదు ఆ టాపిక్ వదిలేస్తే నేను ప్రశాంతంగా ఉంటా అరే అది కాదు వందనా వాడు మనోడే కదా చెప్పినా మూడ్ పాడు చేయకు ప్లీజ్ ఈ గిఫ్ట్ వాడికే ఇచ్చేసి సరే కూల్ బర్త్డే రోజు అప్సెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు థ్యాంక్స్ రా మళ్ళీ కలుద్దాం ఏరా గిఫ్ట్ ఇచ్చినావా లేదురా సారీ రా కూల్ మళ్ళీ కాల్ చేస్తా అదేం లేదు మళ్ళీ కాల్ చేస్తా చెప్పినా కదరా ఆ అమ్మాయి వేరే టైప్ అని అది కాదురా, తనని ఎట్లానే ఈరోజు విష్ చేసి తీరాలి. మేము కలిసినాక ఇదే తన ఫస్ట్ బర్త్డేరా, ఎట్లా మిస్ చేస్తారా? ఏ ఆప్షన్ లేదు కదరా, ఇంటికి పోలేము, ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు, ఇంకెట్లా చెప్తావురా? ఎవరితో చెప్పించినా నువ్వు అంటుంది కదా. చెప్తా రే, ఏం చేయబోతున్నావురా? కట్టపా మామా, థ్యాంక్ యూ మామా, ఈవినింగ్ వస్తుంది, బాయ్. హలో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. శిశు బాబీ చెప్పే, సి లాంగ్వేజ్ సార్ ఆన్లైన్ క్లాస్కి రమ్మంటున్నాడే. ఏ ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ ఏంది, నేను రాను పో. ఒక గంటే కదే ప్లీజ్, మళ్ళీ ఎందుకు రాలేదని అదో పంచాయతీ, అసలే ఇంపార్టెంట్ క్లాస్ అని చెప్పిండు. బా లింక్ పంపి. Okay guys, note down. Let us discuss about other topics today. Sir, I need 2 minutes. Why Akash? Veedkem vachindi. Vandana, are you there? Huh? Yes. Sir, ivala Vandana birthday. So wish chedam anukuntunna. Baboy, veedi kompa munche tatte unnadu. Happiest birthday Vandana. I wish you celebrate 100 birthdays like this. Huh? Ammu, weed into online class little istundu. Thanks. Guys, it's her birthday. You can wish. Happy birthday Vandana. Happy birthday Vandana. Happy birthday to you Vandana. Thank you. Can I start the class? Itla nara wish chesedi. Just because you are a topper, you are getting this time. నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఐ విల్ ఇన్ఫార్మ్ టు హెచ్ఓడి. సారీ సార్, మళ్ళీ రిపీట్ అవ్వదు. క్రేజీరా బాబు నువ్వు, ఏందిరా బాయ్ వీడు? అబ్బా మళ్ళా స్టార్ట్ చేశారు వీళ్ళు. Okay students, see you tomorrow. Vandana call chestundi enti. Ha tiger, are pranay vaniki phone kalpu. Ha అరే ఆకాష్, వందన లైన్లో ఉంది. అవునా, హ్యాపీ బర్త్డే వందన. హే, ఎవరికి కావాలి నీ బోడి విషెస్? ఆన్లైన్ క్లాస్లో ఎవడైనా అట్లా చెప్తాడా? అసలు రేపు నుంచి క్యాంపస్లో అదేం తప్పు కాదు కదా, అంత సీరియస్ అవ్వకు. సరే వదిలే. అరే ప్రణయ్ చెప్పరా వానికి, ఒకటి మనతో మాట్లాడు, కలిసిడు బంద్ చేయమని చెప్పు. 2 గాళ్ళు 6 months సస్పెండ్ కావాలి, లేకపోతే బయట మంచి సెటప్ చేసినా నిన్ను కొట్టిన ఒక్కొక్కరికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. వందనా సారీ. ప్రణయ్ ఆ గొడవ సంగతి వదిలేసేయి, నేను చూసుకుంటా. నాతో మాట్లాడు వందనా ప్లీజ్, నేను మళ్ళీ హర్ట్ చేయను నిన్ను. అరే ప్రణయ్ థ్యాంక్స్ రా, ఫోన్ కలిపినందుకు చాలా థ్యాంక్స్. చెప్పు వానికి ఆ సీనియర్స్తో వెళ్ళి ఎంజాయ్ చేసుకోమను. అరే ఆకాష్ నువ్వేం ఫీల్ అవ్వకరా, అప్సెట్ ఉండకరా, వదిలేసేరా, సెట్ అవుతుంది అంతా. అరే నువ్వేందా ఈ టైంలో? ఆంటీ లేరా? లే, పక్కన పెని వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఐఎమ్ సారీ, బట్ నువ్వు తప్పు చేసావు వందనా. నేను తప్పు చేయడం ఏంట్రా? ఆకాష్ని మార్నింగ్ తిట్టి తప్పు చేసావు వందనా. నీ పేరు మీద మార్నింగ్ సాయిబాబా గుళ్ళో 500 members అన్నదానం చేయించాడంట. పూజ కూడా చేయించాడు. వాడు నాతో ఒక్కటే మాట అన్నాడు వందన, వాళ్ళ అమ్మ పోయాక వాడు మిస్ అయిన ఎమోషన్స్ అన్నీ నీలో చూసుకున్నాడంట. ఇంత మంచి ఫ్రెండ్ని మిస్ చేసుకోలేనురా అన్నాడు. అలాంటి వాళ్ళని మనం దూరం చేయడం కరెక్ట్ కాదేమో వందన. నువ్వంటే చాలా చాలా రెస్పెక్ట్ వందన వాడికి. వందన ప్లీజ్ అర్థం చేసుకో. హాఫ్ సారీ మెసేజ్ అంటావా, బై మిస్టేక్లో వెళ్ళింది వందన అది. కాలేజ్లో గొడవ విషయం మనం వాడిని ముందు నుంచే చూస్తున్నాం కదా, రూల్స్ రెగ్యులేషన్స్ అని. అయినా జస్ట్ మనం అక్కడ గొడవ పడి ఉంటే ఏమయ్యా చెప్పు, వాళ్ళతో పాటు మనం కూడా డీబార్ అయ్యేవాళ్ళం. దాన్ని ఆపుదామనే కదా వాడు ట్రై చేసింది. శివ చెప్పాడు పాపం ఆకాష్కి 2 days నుంచి నిద్ర లేదంట, చాలా అప్సెట్లో ఉన్నాడంట. ఒక్కసారి మాట్లాడు వందన వాడితోటి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఐఎమ్ సారీ వందన, ఏమైనా తప్పుగా మాట్లాడుంటే. బాయ్. నేను అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నా? ఏం చేయాలి? కాల్ చేయనా చేయనా వద్దా? హలో చెప్పు. అది నేనేదో మిస్టేక్లో చేశా, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఎంత పొగరా నీకు? ఇట్స్ ఓకేనా? సరే బాయ్ బాయ్. హే ఆకాష్, ఆకాష్ అది యాక్చువల్లీ సారీ, అయ్యిందేదో అయ్యింది. ఫ్రెండ్స్ నాకు మూడ్ బాగాలే వందనా, తర్వాత మాట్లాడతా. మూడ్ బాగాలేదా? ఏ ఓవర్ చేయకు చెప్తున్నా, జస్ట్ చిల్. మళ్ళీ గిల్లొల్లీలు గిల్లెలు వద్దు, హ్యాపీగా ఉందాం. నువ్వు నన్ను నసపెట్టే పనులు అస్సలు చేయొద్దు మళ్ళీ. చెప్పినా కదా మూడ్ బాగాలేదు, మూడ్ సెట్ అయ్యాక మాట్లాడతా, సరేనా? బాయ్. మెంటల్ 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 చెత్త పిల్ల, ఎదవ ఎదవ ఎదవ. బో వందనా. కాంప్రమైజ్ అవ్వడమే గొప్ప. అయ్యో పాపం అని మాట్లాడితే ఎదవ పోస్ ఒకటి. ఎదవ 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 మెంటల్ డాంకీ. నచ్చట్ మొత్తం పోయింది. ఛీ అయ్యో వందనా తప్పు చేసావే. చి 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 నా అవసరంగా కాంప్రమైజ్ అయ్యావే. అయినా నీకంత డెడికేషన్ ఉంటే ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. ఓకే సార్. వాట్ ఈస్ సీ సార్? సీ ఈస్ నథింగ్ బట్ ఏ పర్టికులర్ లార్జ్ ఏరియా ఆఫ్ సాల్ట్ వాటర్. ఇట్ మే బి ఏ పార్ట్ ఆఫ్ ఓషన్ ఆర్ ఇట్ మే బి సరౌండెడ్ బై ల్యాండ్. ఎగ్జాంపుల్ అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్. బాగా చెప్పాను కదా సార్. స్కూల్ డేస్ లో వచ్చే సీ గురించి కాదురా అడిగేది, బీటెక్ లో వచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీ గురించి అడిగేది నేను. ఓ మీరు అడిగింది ఈ సీ గురించా? ఓనర్ గారు మీరు మా ఇంటికి భోజనానికి తప్పకుండా రావాలండి, మర్చిపోకండి. మన ఇంటికి ఎట్లా వస్తారు భోజనానికి? ఆయన చాలా పనులు ఉండవు మరి. అయ్యో ఈరోజు ఖాళీ రవి. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడతా ఆయన ఫీల్ అవుడు. అవును కదా, ఉండి మేనేజ్ చేస్తాను. ఓనర్ గారు అదేం లేదండి, మా ఊర్లో బొంతలు కుట్టేవాడు అచ్చం మీలాగే ఉంటాడండి, డిట్టు, అందుకని అలా అన్నాను, ఏమనుకోకండి. ఏం పర్లేదులేమ్మా, మనం మేనేజ్ చేశాను కదా.